Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్కు షాక్, జయభేరి సంస్థకు భారీ ఫైన్. ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ, టీడీపీ నేత మురళీమోహన్కు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. మురళీమోహన్కు సంబంధించిన జయభేరి కన్స్ట్రక్షన్కు భారీ జరిమానా విధించింది. ఆంధ్రప్రదేశ్ శాసన రాజధాని అమరావతిని ఆనుకుని ఉండే కుంచనపల్లిలో జయభేరి కన్స్ట్రక్షన్ నిర్మించిన భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని పేర్కొన్న అధికారులు 1.5 కోట్ల రూపాయలు జరిమానా విధించారు. కుంచనపల్లిలో జాతీయ రహదారి పక్కనే 7 ఎకరాల 5 సెంట్ల భూమిని కొనుగోలు చేసిన జయభేరి కన్స్ట్రక్షన్స్ 2016లో అక్కడ నిర్మాణాలు చేపట్టింది. వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి దానిని కమర్షియల్ ల్యాండ్గా మార్చకుండానే నిర్మాణాలు చేపట్టినట్లుగా అధికారులు గుర్తించడంతో నిబంధనలు పాటించని జయభేరి కన్స్ట్రక్షన్పై ఏపీ ప్రభుత్వం కొరడ జుళ్ళిపించింది. చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం 3% ల్యాండ్ కన్వర్షన్ ఫీజుతో పాటుగా జరిమానా సైతం విధించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు చేపట్టినందుకు 1 కోటి రూపాయల ఫీజు, అపరాధ రుసుము క్రింద 50 లక్షల రూపాయలు చెల్లించాలని జయభేరి కన్స్ట్రక్షన్స్కు నోటీసులు పంపించింది. దీంతో ఈ జరిమానాను జయభేరి సంస్థ చెల్లించినట్లుగా సమాచారం. గతంలో టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలను, టీడీపీ నాయకులు సాగిస్తున్న వ్యాపారాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టిన ఏపీ సర్కార్ ఎక్కడికక్కడ వారిపై ఉక్కుపాదం మోపే పనిలో ఉంది. అందులో భాగంగానే ఇటీవల సంగం డైరీని నిర్వహిస్తున్న ధూళిపాళ నరేంద్రపై కేసు బనాయించి అరెస్ట్ చేసింది. ఏపీలో ముఖ్యమైన టీడీపీ నేతలు దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎరపతినేని, కూన రవికుమార్, సబ్బం హరి, బాలకృష్ణ చిన్నల్లుడు, శ్రీభరత్ తదితరులపై ఇప్పటికే అణచివేతలకు దిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పలువురిపై కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెట్టడం కక్ష సాధింపు చర్యలో భాగమంటున్నారు. తాజాగా మురళీమోహన్ని టార్గెట్ చేసి భారీ జరిమానా విధించి ఝలక్ ఇచ్చింది జగన్ సర్కార్.